తెలంగాణలోని సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లిలోని జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో మంత్రి హరీష్ రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో జరగాల్సిన పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు విద్యా సంస్థల పునఃప్రారంభించి వాటితో పాటు వస్తి గృహాలు తెరవడం, ధరణి రిజిస్ట్రేషన్లు, ఈ పాస్ పుస్తకాల పంపిణీ, మ్యూటేషన్ వంటి విషయాలపై హరీష్ రావు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ పాఠశాలలను తక్షణమే పరిశుభ్రం చేయాలని, నీటి సరఫరా లేని పాఠశాలలకు వెంటనే నీటి సదుపాయం కల్పించాలని సూచించారు. పాఠశాలల కోసం 14 ఫైనాన్స్ నిధులను ఖర్చు చేయడానికి మార్గం సుగమం చేస్తామని చెప్పారు. పాఠశాలల్లో ఉపాధి హామీ కూలీలతో పరిశుభ్రం చేయించాలని చెప్పారు. మధ్యాహ్న భోజన పథకంకు లాక్డౌన్ కంటే ముందు ఉన్న బియ్యం, పప్పులు ఉపయోగించరాదని సూచించారు. ఫిబ్రవరి 1 తారీఖు లోపున అన్ని పాఠశాలలకు సన్న బియ్యం చేరుకోవాలని అధికారులకు సూచించారు. వంట పాత్రలు ఏ విధంగా ఉన్నాయి, తాగునీటి సరఫరా, బాత్రూంలలో నీటి వస్తి ఎలా ఉందో సంబంధిత అధికారులు తనిఖీ చేసి త్వరలో మరమ్మతులు చేయించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి, వైస్ చైర్మన్ ప్రభాకర్, ఎమ్మెల్యేలు క్రాంతి కిరణ్, మాణిక్రావు, గూడెం మహిపాల్ రెడ్డి, ఎమ్మెల్సీలు భూపాల్ రెడ్డి, ఫరీదోద్దీన్, ఏఎంసీ చైర్మన్ శివకుమార్, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, అదనపు కలెక్టర్లు రాజా శిష, వీరారెడ్డి, ఇతర శాఖల జిల్లా అధికారులు, ఆర్డీఓలు, ఎంఆర్ఓలు, ఎంపీడీఓలు, మండల విద్యాశాఖ అధికారులు, ఎంపీపీలు, జిల్లాలోని జడ్పీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పాఠశాలల పునఃప్రారంభం మీద మొదటి అంశం ముగించుకున్న తర్వాత ధరణి రెవెన్యూలోకి వెళ్దాం. కాలేజీలు, స్కూళ్ళు వేసవికాలం సెలవుల తర్వాత ప్రారంభమవడం అనేది అత్యంత సహజమైనది. కానీ ఈసారి కాలేజీలు ప్రారంభం కావడం, పాఠశాలలు ప్రారంభం కావడం అనేది బహుశా మనకు బుద్ధి తెలిసిన తర్వాత ఇది ఒక ప్రత్యేకమైన పరిస్థితి. 10 నెలల పాటు కరోనా వల్ల ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, మన రాష్ట్రంలో కూడా విద్యా సంస్థలన్నీ కూడా మూతబడి ఫిబ్రవరి 1వ తేదీన పునఃప్రారంభించుకోబోతా ఉన్నాం. దీంట్లో కూడా కొన్ని షరతులు పెట్టుకున్నాం మనం. ఓన్లీ 9th క్లాస్ అండ్ అబోవ్ మాత్రమే స్టార్ట్ చేస్తున్నాం. చిన్నపిల్లలు ఇప్పుడు స్టార్ట్ చేయలేదు. 9th అండ్ అబోవ్ కూడా మనం ఏం చెప్తున్నాం, మాస్క్ తప్పనిసరిగా ధరించాలి, పేరెంట్ టీచర్స్ మీటింగ్ పెట్టి తల్లిదండ్రులకు కూడా ఎడ్యుకేట్ చేయాలి తప్పకుండా అని చెప్తా ఉన్నాం. తరగతి గదిలో కూడా విద్యార్థుల సంఖ్య తక్కువ ఉండాలని చెప్తున్నాం. రెసిడెన్షియల్ స్కూళ్ళు అయితే రాత్రిపూట పిల్లలు పడుకునే దగ్గర కూడా, వాళ్ళ డార్మెటరీలో కూడా మరి ఆ డిస్టెన్స్, సామాజిక దూరం పాటించే విధంగా చేయాలని చెప్తున్నాం. మరి కలెక్టర్ గారు ఎట్లా చేసిండో నాకు తెలియదు, కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి మండలాన్ని 5 భాగాలుగా చేయండి. ఎందుకంటే చాలా ఛాలెంజెస్ ఉంటాయి, ఇది అంత ఈజీగా తీసుకోవద్దు, సీరియస్గా తీసుకోవాలి. ప్రతి మండలంలో ఉండే పాఠశాలల్ని, గ్రామాలను 5 భాగాలు చేయండి. ఒక భాగం ఎంపీడీఓ, 2వ భాగం ఎంపీఓ, 3వ భాగం ఎంఆర్ఓ, 4వ భాగం ఎంఈఓ, 5వ భాగం ఆ మండల స్పెషల్ ఆఫీసర్. ఈ 5 ఊరికి బాధ్యతలు పంచండి. ప్రతి మండలంలో, 20 ఊర్లు ఉంటే తలా 4 ఊర్లు, 5 4 20, తలా 4 ఊర్లు ఇచ్చి ఒక చెక్ మెమో పెట్టండి. వాళ్ళు చెక్ మెమో ఈ మండల ప్రత్యేక అధికారి ఆ 4 గ్రామాల్లో ఉండే స్కూళ్ళన్నీ విజిట్ చేసి చెక్ మెమోలోని ప్రతి అంశానికి సమాధానం రాసి కింద సంతకం పెట్టి ఇవ్వాలి. సో ఇట్ విల్ బికమ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దట్ ఆఫీసర్. ఏంది ఉండాలి చెక్ మెమోలా,